సార్, మేము కాజా మోహిద్దీన్ అనే ఫీల్డ్ అసిస్టెంట్ దగ్గర గత 5-6 ఏళ్లుగా కూలీ పనులకు పోతున్నాం. అయితే కొత్తగా వచ్చిన సర్పంచ్ మస్టర్ కాగితాలు ఇవ్వడం లేదు, తీర్మానం చేయడం లేదు. మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతోంది. అందుకని ఆఫీసు దగ్గరికి వచ్చి అడిగితే మమ్మల్ని నోటికొచ్చినట్లు దుర్భాషలాడి, నోరు మూసుకొని పో, నువ్వేంది నన్ను అడిగేది, ఇది మా ప్రభుత్వం, మీరు మాకు ఓట్లు వేయలా, ఇది నీ ప్రభుత్వం కాదు, నాకు తెలుసు ఎవరు ఓట్లేసింది వెయ్యంది, నువ్వు పో అంటూ కూలీలపై సర్పంచ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ సంఘటన అనంతసాగరంలో చోటు చేసుకుంది. ఈ గొడవంతా ఎంపీడీఓ ఎదురుగా జరుగుతున్నా సైలెంట్ గా ఉండిపోవడం గమనార్హం. పూర్తి వివరాల్లోకి వెళ్తే నెల్లూరు జిల్లా అనంతసాగర మండలం పాత దేవరాయపల్లి గ్రామానికి గాంధీజీ జాతీయ ఉపాధి హామీకి సంబంధించి 3 ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు. వీరిలో కాజా మోహిద్దీన్ అనే ఫీల్డ్ అసిస్టెంట్ కు సంబంధించిన సర్పంచ్ సంతకాలు చేయకపోవడంతో తమకు డబ్బులు పడడం లేదంటూ ఎంపీడీఓ కార్యాలయంలో ఎదుట ఫీల్డ్ అసిస్టెంట్ దగ్గర పనిచేస్తున్న కూలీలు ధర్నా చేపట్టారు. మాకు న్యాయం చేయాలంటూ కూలీలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మధుసూదన్ రావు వద్ద సర్పంచ్ మాట్లాడుతూ, మీరు మాకు ఓట్లు వేశారా అంటూ కూలీలపై సర్పంచ్ మండిపడ్డారు. అనంతరం కూలీలు టీడీపీ మండల అధ్యక్షులు సడ్డా రవీంద్రారెడ్డి ఏమన్నారో వారి మాటల్లోనే విందాం. పాదేరపల్లి బిట్పన్ పంచాయతీలో ఎన్ఆర్జేసీ ఫీల్డ్ సమస్య మీద, ఎన్ఆర్జేసీ లేబర్ ఒక్క మీద ఈరోజు ఎండీఓను కలవడం జరిగింది. గత 2018 నుంచి 2022 దాకా కూడా కాజా మోదీ అనే ఫీల్డ్ అసిస్టెంట్ పనిచేస్తున్నాడు. కానీ అతనిని, అతని మీద ఏమి రిమార్కులు లేకపోయినా, అవినీతి ఆరోపణలు లేకపోయినా ఆ ఫీల్డ్ అసిస్టెంట్ ని ఈ రోజు వచ్చిన సర్పంచ్, వైసీపీ సర్పంచ్ తొలగించడం జరిగింది. మేము హైకోర్టుకు వెళ్లి హైకోర్టు ద్వారా స్టే ఆర్డర్ తెచ్చుకొని వచ్చి మళ్ళీ అతని జాయిన్ చేసుకోమని హైకోర్టు ఇచ్చింది ఎండీఓ గారికి. ఎండీఓ గారిని ఈరోజు కలవడం జరిగింది. ఎండీఓ గారు సర్పంచ్ గారు మాట్లాడుకుంటుండంలో సర్పంచ్ గారు, ఈరోజు మా అధికార పార్టీ మాదుంది, మేమున్నాము, మా పార్టీ ఉంది కాబట్టి మేము తొలగిస్తాం, మీ ఇష్టం వచ్చి చెప్పుకోమని పరిస్థితుల్లో మాట్లాడ జరిగింది సర్పంచ్ గారి దగ్గర. తర్వాత ఒక 5 గ్రూపులు వాళ్ళకి పనులు లేకపోతే దాని గురించి మాట్లాడ జరిగింది. ఆ 5 గ్రూపులని పని పెట్టిస్తామని చెప్పి జరిగింది. ఈ కాజాంబోదం స్టేజ్ వచ్చిన తర్వాత ఒక రోజు లాగిన్ ఇచ్చాడు, తెల్లారి లాగిన్ తీయేశారు. అది ఏమంటే అధికార పక్ష పార్టీ వల్ల, ఒత్తిడి వల్ల జరుగుతున్నది అని ఆయన కూడా ఎండీఓ కూడా ఏం చెప్పలేని పరిస్థితిలో ఉండడు. మాకు 2 రోజులు టైం ఇచ్చాడు, కాకపోతే మళ్ళీ కూడా మేము మళ్ళీ హైకోర్టుకు పోయి మళ్ళీ దీని మీద రాయపల్లి గ్రామం మేము 10-15 ఏళ్ళ నుంచి కాజా దగ్గర పని చేస్తున్నాము. ఆమె ఇప్పుడు మమ్మ చేయనీయడం లేదు, సంతకాలు పెట్టడం లేదు, ఆమె అడ్డం తిరుగుతుంది మాకు. ఆమె పక్క బాగాలేదని మా సంతకాలు చేయడం లే, బాగుంటుంది చేపించుకుంటాడు, ఆమె ఆ పక్కకు రమ్మంటుంది. ఈ రోజు మా పని ఏదంటారు, మేము బీదలు, మేమేం తినాలా, మాకు దేనికల్ల వాక్తులు పని, మీరు మీరు ఎట్లా చేసుకోండి, మా పని మాకు. మాది పాదేవరపల్లి విలేజ్. మేము కాజా మోదీన్ అన్న దగ్గర ఉపాధి హామీ పనికి కూలీలుగా పోతున్నాము. గత 5-6 సంవత్సరాల నుంచి ఆయన దగ్గరే పనిచేస్తున్నాం. ఇప్పుడు మాకు మాస్టర్ కాగితాలు ఇవ్వటం లేదు, తీర్మానం చేయటం లేదు. కొత్తగా వచ్చిన ప్రెసిడెంట్ ఆమె. ఇప్పుడు దాకా ఏ ప్రెసిడెంట్ మాకు అడ్డం రాలే, ఈ ప్రెసిడెంట్ మాకు అడ్డం వస్తా ఉంది. ఎందుకని వెళ్లి అడిగితే, మీరు ఆయన దగ్గర పనిచేస్తే మేము పెట్టానమ్మా తీర్మానం కాగితం మీద సైన్ పెట్టాను, నేను మా దగ్గర వస్తే నేను తీర్మానం కాగితం మీద సైన్ పెడతాను అంటుంది. ఇక్కడ వచ్చి ఆఫీస్ దగ్గర అడిగితే కూడా ఇక్కడ మా మేటు దగ్గర హాజరు చేసుకుని అటెండెన్స్ కూడా లైన్ కూడా తీసేసింది మంగళవారం నుంచి. ఇప్పుడు మేము అటెండెన్స్ ఎట్టా చేయాలి, ఎట్టా చేసుకోవాలి? అదేమంటే మీరు ఓట్లు వేశారా అని అడుగుతున్నారు. మేము ఓట్లు వేయకుండా జగన్ అన్న అట్లా ఎట్టా గెలుస్తారు, ఆమె ఎట్టా గెలిచింది? మీరే మాకు ఎట్టయినా న్యాయం చేయాలి సార్. మీరు మతం లేదు, కులం లేదు, ఉపాధి హామీ పనికి ఎవరైనా రావచ్చు, చేసుకోవచ్చు అన్నారు. ఇట్ట అడ్డం వస్తా ఉంటే ఏం బతుకుతారు సార్? అది కాదు, పేదవాళ్ళు ఎందుకు ఎండాకాలంలో అన్ని వదిలి దిగి ఆడవాళ్ళు కూడా వచ్చి ఎందుకు పని చేసుకునేది? మీరు న్యాయం జరగకపోతే ఎట్లా న్యాయం జరుగుద్ది? మాకు పని ఎందుకు ఆపుతుండ్రు? మాకు మసలు కాగితం ఎందుకు పంపించడం లేదు? మేము 20 ఏళ్ళ నుంచి పని చేస్తున్నాము, మా ఊళ్ళో పెండింగ్ లేదు, ఇవాళ ఎందుకు పెండింగ్ పెడతాను? మాకు పని ఎందుకు ఆపుతుండ్రు? ఆ గ్రూప్ పేరే మతాని గ్రూప్. ఆంధ్రప్రదేశ్లో మరే ఇతర విద్యా సంస్థకు సాధ్యం కాని ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో విజయ పతాకం ఎగురవేసిన ఐఐటి ర్యాంకుల పురిటిగడ్డ నెల్లూరు నారాయణ. ఆంధ్రప్రదేశ్కి ఐఐటి ర్యాంకుల పుట్టిల్లు నెల్లూరు నారాయణ ఇప్పుడు అన్ని కేటగిరీల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో పాటు దాదాపు 150 ఎన్ఐటి మరియు 3IIT సీట్లు సాధించడానికి సమాయత్తమైంది.